ఇప్పటికే చాలామంది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతి పేరే చెబుతున్న పరిస్థితి ఓకే తెలుగుదేశం పార్టీ అయితే పూర్తిగా అమరావతి రాజధాని కంటిన్యూ అవ్వాల్సిందే అమరావతి కోసం తమ పోరాటాన్ని ఎంతవరకైనా తీసుకెళ్తామని చెప్పి బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఓకే వాళ్ళ కళలు నిజంగా నిజమవుతాయా లేదంటే ఆ కళలు కళ్ళలుగానే మిగిలిపోతాయా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కానీ ప్రస్తుతం మాత్రం ఈ మూడు రాజధానుల అంశం తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మూడు రాజధానులు ఎప్పుడు ఏర్పాటవుతాయి అసలు ఏర్పాటవుతాయా లేదా అసలు అమరావతి రాజధానిగా కంటిన్యూ అవుద్దా అమరావతి మీద గవర్నర్ ఇప్పుడు ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు అనేదే ఇప్పుడు ప్రధానంగా ఆసక్తికరంగా మారిన అంశం ఎందుకంటే ప్రస్తుతం ఇప్పటికే ఈ మూడు రాజధానులకు సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో ఇప్పుడు రాజ్భవన్లో ఉంది గవర్నర్ గారి ముందుంది ప్రస్తుతం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పరిశీలిస్తున్నారు ఈ మూడు రాజధాని బిల్లుకు సంబంధించి ఇప్పటికే ఈ బిల్లులు న్యాయశాఖకు సంబంధించిన పరిశీలనలు కూడా పూర్తి చేసుకొని ఈ నెల ఇరవై రెండవ తేదీన గవర్నర్ వద్దకు చేరుకున్నాయి దీని మీద గవర్నర్ గారు ఇప్పుడు చాలా సునిశ్చితమైన చర్చలు జరుపుతున్నారంట నిపుణులతో ఆ చర్చలు కూడా పూర్తయిన తర్వాత దీని మీద ఒక కీలక ప్రకటన చేస్తారు అనేది అయితే ఈ బిల్లుల విషయంలో సిఆర్డిఏ రద్దు విషయంలో కానీ ఈ బిల్లుల విషయంలో కానీ ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారు అనేది ఒక అతిపెద్ద చర్చగా మారింది ఆంధ్రప్రదేశ్లో చూస్తే రాజకీయం మొత్తం వైసీపీ వర్సెస్ టీడీపీ అపోజిషన్ అన్నట్టుగా ఉంది రాజకీయం మొత్తం సో ఇటువంటి నేపథ్యంలో ఈ మూడు రాజధానుల అంశం ఇది కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి అయితే ఇంకో ఇంకొక వైపు ఏ విధంగానైనా అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేయాలి అనేది టీడీపీ ఆలోచనగా చేస్తుంది అంటే దీని మీద ఇప్పుడు ఇన్ని పరిస్థితుల్లో కూడా ఈ దశలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఖచ్చితంగా గవర్నర్ గారి ఆమోదం అనేది చాలా కీలకం గవర్నర్ గారి నిర్ణయం అనేది చాలా కీలకం అయితే గవర్నర్ గారు ఖచ్చితంగా ఒక రాజ్యాంగ రక్షకుడు కాబట్టి ఆయన రాజకీయాలను పెద్దగా పట్టించుకోరు రాజకీయాలు ఇవన్నీ కూడా ఆయనకు అనవసరం అయితే రాజ్యాంగబద్ధంగా రాజధాని చేసే అంశాలను పరిశీలిస్తారు రాజ్యాంగబద్ధంగా ఆ ప్రాంతాలకు అన్నీ ఉన్నాయా లేదా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు రాజ్యాంగబద్ధంగా సమంజసం అనే దాని మీదే చూస్తారు తప్ప రాజకీయాలు అనేవి పూర్తిగా ఆయనకు అనవసరం వాటిని పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే ఆయన పూర్తిగా రాజ్యాంగ రక్షకుడు కాబట్టి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకున్న తర్వాత ఒక కీలక నిర్ణయం అయితే ప్రకటిస్తారు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అయితే ఆయన నిర్ణయం ఎవరికి అనుకూలంగా ఉన్నా ఎవరికి ప్రతికూలంగా ఉన్నా సరే నిర్ణయం అయితే ఆయన ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది సో ఇప్పుడు అతి త్వరలోనే రాజధాని అంశానికి సంబంధించి అమరావతికి సంబంధించి ఒక ప్రకటన రాబోతోంది గవర్నర్ గారి దగ్గర నుంచి అదే ఇంకా ఫైనల్ డెసిషన్ ఆ ప్రకటన తర్వాతే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ కూడా రాజధానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది ఇమీడియట్గా వేగవంతంగా తన నిర్ణయాలను కూడా కొనసాగించే అవకాశం ఉంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఒకవైపు టీడీపీకి వైసీపీకి మధ్య పచ్చిగడ్డు వేస్తే బగ్గుమంటుంది ఇటువంటి నేపథ్యంలో టీడీపీకి అనుకూలంగా వస్తుందా ప్రతికూలంగా వస్తుందా గవర్నర్ గారి నిర్ణయం అదే కనుక జరిగితే టీడీపీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అలాగే వైసీపీ కూడా ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది చాలా ఆసక్తికరమైన పరిణామాలు ఇవన్నీ చూద్దాం ఇవన్నీ ఎప్పటికీ ఓ కొలుక్కొస్తాయి గవర్నర్ గారి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది తప్పకుండా వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి